శ్రీదేవి మృతి వార్త విని దేశం యావత్ దిగ్భ్రాంతికి గురైంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు శ్రీదేవి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. ఆమె మృతి సినీ రంగానికి తీరని లోటుగా పేర్కొన్నారు. అటు బాలీవుడ్ కూడా తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. శ్రీదేవి మృతి విషయం తెలియగానే మనసెంతో బాధగా ఉందని బిగ్ బి అమితాబ్ బచ్చన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. తమిళ నటులు రజనీకాంత్, కమల్ హాసన్ శ్రీదేవి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తనకు మాటలు రావటం లేదని పేర్కొన్న ప్రియాంక చోప్రా ఇది చీకటి రోజుగా అభివర్ణించారు. శ్రీదేవికి శాంతి కలగాలని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సిద్ధార్థ్ మల్హోత్రా, రితేష్ దేశ్ముఖ్, సుష్మితా సేన్ సహా పలువురు నటులు ట్విట్టర్లో సంతాపం ప్రకటించారు. శ్రీదేవి జీ కా యే ఖబర్ సున్కే బహుత్ షాక్ లగా. హమ్నే కభీ సోచా భీ నహీ థా కిసీ కే లియే భీ హమ్ కభీ సోచెంగే భీ నహీ ఐసా. అండ్ షీ సచ్ ఏ హమారే సాథీ కళాకార్ హై, హమారే ఇండస్ట్రీ కే బహుత్ హీ ఇంపార్టెంట్ ఆర్టిస్ట్ హై, జిసే బహుత్ ప్యార్ కర్తే హై, బహుత్ పసంద్ కర్తే హై. ఆజ్ భీ కితనే ఫ్యాన్స్ హై ఉస్కే. ఔర్ ఐసీ ఏక్ హస్తీ కా సడన్లీ చలా జానా ఇస్ వెరీ షాకింగ్. శ్రీదేవి జీ నే కళా కే క్షేత్ర మే, ఫిల్మో కే క్షేత్ర మే బహుత్ హీ అహమ్ భూమికా నిభాయీ. హమ్ సబ్ నే ఉన్కీ ఫిల్మే దేఖీ హై, హమ్ సబ్ నే ఉన్కే స్వయం కే ఆర్టిస్టిక్ క్యారెక్టర్ కో, ఉన్కే స్వయం కీ క్షమతా కో మహసూస్ కియా హై. ఔర్ వాస్తవ్ మే దేశ్ కే లియే బహుత్ బడీ క్షతి హై, పూరే ఫిల్మ్ ఇండస్ట్రీ కే లియే బహుత్ బడీ క్షతి హై. జిస్నే కమ్ లోగో కో బహుత్ అంతర్ముఖీ, కమ్ బోల్నే వాలీ, కమ్ లోగో సే రిష్తా రఖ్నే వాలీ, अभिनय करते समय अपने कथित भूमिका की आत्मा और खाल में घुसकर उसकी प्रतिमूर्ति बन जाने वाली ऐसी क्षमता रखने वाली, और कैमरा बंद होते ही पैकअप करते ही एकदम चुप, दुनिया से अनजान अनभिज्ञ, बिल्कुल दूसरे व्यक्तित्व वाली महिला अगर मैंने कोई देखा है तो श्री जी को देखा है.